కరోనా లాక్ డౌన్ కారణంగా దాతలు వారి వంత సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కు తమ వంత సహాయాన్ని అందిస్తున్నారు. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మార్కెటింగ్ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు 100,000 రూపాయల రిలీఫ్ ఫండ్గా కోవిడ్ 19 కు గాను అందజేశారు. ఈ సందర్భంగా బెండా విష్ణుమూర్తి మాట్లాడుతూ సీఎం జగన్ కు తాము ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. ఈరోజు జగన్ గారి పాలన వన్ ఇయర్ కంప్లీట్ అయింది. ఈ వన్ ఇయర్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు చేర్పులు విపరీతమైనవి, అన్యూనమైనవి. వారి ద్వారా ఎవరైనా లబ్ధి చాలామంది కూడా లబ్ధి పొందున్నారు, అందులో నేనొకడిని. ముఖ్యంగా దొరపని చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను నమ్మి నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ కోవిడ్ 19 టైంలో కూడా మేము మా డైరెక్టర్ అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ కోవిడ్ 19 ఏవైతే నియమాలు ఉన్నాయన్నీ కూడా పాటించమని చెప్తూ ఈ కోవిడ్ నుంచి బయటకు వచ్చామన్నా అందరికీ. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వారు ప్లస్ మన ఏదైతే రైతు బజార్ వారు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో 1,00,000 రూపాయలు కోవిడ్ 19 ఫండ్ కింద మన జిల్లా కలెక్టర్ వారికి ఇవ్వాలని ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి శంకర్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడే 1,00,000 రూపాయలు చెక్కు జిల్లా కలెక్టర్ గారు అందచేసి బయటకు వచ్చున్నాం. ఇది చాలా మంచి తరుణం. ఇటువంటి సంవత్సరాలు జగన్ గారు ఎన్నో చేసుకోవాలని మనసుతో కోరుకుంటూ కలుసుకుంటున్నాను.